కారణం ఏడు బాగా తగిలించు నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపడుగు అబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను బుర్రకెక్కితేగా నా బుర్రకెక్కకేం కాదండి నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఉత్తిరే అంటున్నాడు బుర్రంతా బంకమట్టి ఒట్టి మొద్దు ఒట్టి మొద్దు ఏం లేదండి భోంచేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి రే చిన్నయ్య బంగాళాదుంప కూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండి బ్రహ్మాండంగా ఉంది అదిరింది బంగాళాదుంప కూర ఏంటా ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉందండి నేను ముందే తిని చూసాను అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏం చేస్తాను మీరంతా రుచుడకలా బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావు ఏంట్రా నేను మీ కింద పనిచేస్తున్నాను కానీ బంగాళాదుంప కింద పనిచేయట్లేదు కదండి నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి నాలుగేళ్లైందమ్మా నిన్ను చూసి ఎలా ఉన్నావమ్మా నీ పేరు మీద గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను ఇదిగో పొట్టు పెట్టు ఎందుకు ఇలా నాటకాలాడతావు మీకు రావాల్సింది ఏదో నాన్నగారు పంచిచ్చేశారుగా ఇంకెందుకు వేషాలు మీ సంగతి తెలిసే నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నా సిగ్గులేదు మర్యాదగా వెళ్ళిపో నేనే తప్పు చేశానమ్మా నేను నాటకాలు ఆడుతున్నానమ్మా అలాంటమ్మాది నాన్నగారు నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేను నేనెందుకు పెంచిన నా చెల్లెలు కూడా నన్ను అసహించుకుంటోందమ్మా నన్ను చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్కా అందుకే నేను అలా మాట్లాడాను పర్వాలేదమ్మా నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్కా నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను నాన్నకు నీ మీద నా కోపం పోవాలని మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను మన అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క బాధపడకమ్మా త్వరలోనే ఒకటవుతాం అరే 7:70 కళ్ళు తుడుచుకో అవును మేమిద్దరం బావలం అక్క అక్క కూతురు నేను ఓకే ఇంతమంది ఉన్నాం కదా అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా పోండి పెద్ద బావ నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను ఇంకెలా తీసుకురాగలను నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా నువ్వు బాగుంటే చాలు తొందరగా ఇంటికి వెళ్ళిపో అక్క అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా రా ఏ బాగున్నావా బాగున్నాను ఏం ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నా ఎంతైనా మన అక్క కూతురే కదా అక్క కూతురని వరుస గుర్తు చేస్తున్నాడు పిల్ల నచ్చిందా పిల్ల నచ్చిందో లేదో నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది మన కుటుంబానికి కాదు మా కుటుంబానికి రారా ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది
యాభై కాదు, యాభై కాదు, వంద. మాకు తెలుసు. ఏ చిన్న చిన్న కొడుకు, అదిగో చూసావా కదా, అది అది నా కూడా మజాక. చిన్నయ్య ఆవిడ నీ నాన్నమే కదూ. అమ్మసల్దా మానాయనమ్మా. అసలు తను ఎవరో నాకు తెలియదు. ఏం కాదు, నేను చిన్నప్పుడు చూశానుగా, తను మీ నాన్నమ్మే. చూడు మగరేళ్ళ కూర్చుని ఎలా పందేలు కాస్తుందో, నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇందులో తప్పే ఉంది, అసలు పందెం కాయడానికి ఆడమ్మగ తేడా ఉంది. ఇదే ఫారెన్ లో అయితే అందరూ కాస్తారు. అది కాదు ప్రభా, అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా, ఇది పల్లెటూరు, ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా, అందుకే ఇలా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ పింక్ షర్ట్, పర్పుల్ సూట్, పింక్ మేకప్. ఓ పంచేచిన బావా, రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతులు పట్టుకుని అనుకో, ఇంకా సూపర్ గా ఉంటుంది. ఏమిటో చిన్నయ్య? అవునమ్ముడు చాలా సూపర్ గా ఉంటది. టై గట్టిగా పీంచుకోకు, ఊపిరాడదు రాజన్నయ్య. ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావయ్యకి ఇవ్వలేదు తెలుసండి, అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది. మీ పౌరుషం నా దగ్గర చూపించగలరు గాని అక్కడ చూపించగలరా? అక్కడ కూడా చూపిస్తాను. భద్రతల ఆ ముసల్దాన్ని చూసావా, ఎంత ధైర్యంగా పందేలు కాస్తుందో. అవునండి, ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, పందేలు కాస్తుంది. అవును, ఊళ్ళో ఎంతో మంది ఆడాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా రౌడీ దానిలాగా? ఓసీగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా అక్కింట్లోంచి దోచుకొచ్చింది. మరేనండి, నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? మాలాంటాడో మీలాంటాడో దానం చేస్తే తప్ప. మనం ఎక్కడ బిచ్చం వేస్తున్నావురా? అనుభవించాల్సిన మమ్మల్ని బయట గెంటేసి వాళ్లే మేస్తున్నారు. మంచి మాట అన్నారు, ఏం మాయం చేశారో మంత్రం పెట్టారు ఈ మానవుడు ఆ మోసల్ది. వీళ్ళనని ఏం లాభం రా, అసలు మా బావకు బుద్ధి లేదు. అలా చూస్తా ఉంటామా, నన్ను కాదు మీ నాన్నే అంటుంటా. మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు. ఎవడ్రా బుద్ధి లేనోడు, ఎవడ్రా సన్నాసి. ఏంటా ఏంటి, మీరున్న నేను చూసుకుంటాను. ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాడు మీకేంటి వచ్చిన కోపం. ఆగరా, నా బావని నేను తిడతాను. తను బుద్ధి లేనోడే, సిగ్గు లేనోడే, కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతున్నా. బాధపడుతున్నావు, నిన్న ఊళ్ళో వాళ్ళు అడ్డు రాకుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టుండేవాడిని. అవునవును. ఏంటి? అవును. ఎలా? అవునన్నాను. నీ స్టైల్ బాగలేదు. అవుననేగా అన్నాను అయ్యా.
వీడేదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉంది నువ్వు చెప్పేది. అవును. ఏంటి? అది మొదట అడిగిన దానికి. తర్వాత? అవునవును. ఇప్పుడు? అవును. రేయ్ అయ్యా, 20 ఏళ్లుగా నేను మేపుతున్నా. అవును. అందుకు మమ్మల్ని మేమే చూపుతో కొట్టుకోవాలి. అవును. నో 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 అండి. అవును. అయితే ఇప్పుడు వస్తున్నారు కదా? అవును. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? అవును. అవును. ఇందులో ఏమని కరెక్ట్?